ఈ మూవీ ఇండస్ట్రీలో మీకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్? చిరంజీవి గారు. అంటే ఇన్స్పిరేషన్ ఎలా అంటే కాంట్రవర్షియల్ కమెంట్స్ లాగా పవన్ కళ్యాణ్ గారు దానిస్ డోంట్ మైండ్ మేము ముందొస్తున్నాము. సో ఆర్ఎక్స్ 100 అనేది ఫస్ట్ ఆ కంటెంట్ నాకు చెప్పాడు, డెసిషన్ తీసుకోవడంలో లేట్ అయింది. మీరు కొంచెం కష్టపడి ఉంటే కేజీఎఫ్ యష్ ఎంత క్రేజ్ ఉందో దాన్ని మించి కూడా చాలా మంది యష్ ఎదిగాడు కెనడాలో. సో మీకు ఆ స్కోప్ ఉండే ఎందుకు ఇలా లేట్ అయిందని చాలా మంది అడిగారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏ మూవీస్ చేయట్లేదు, సీరియల్స్ చేయట్లేదు అని ఎవరైనా అడిగారా? నేను చిరంజీవి గారు మదర్ కూడా అడిగారు, ఏంటన్నా చేయట్లేదు ఏంటి సీరియల్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేసి. లేడీ ఫ్యాన్స్ ఐ మీన్ విమెన్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది కదా. ఒక క్యారెక్టర్ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి అంటే ఎక్కడికంటే ప్రతి ఇంట్లో ఒక ఒక మెంబర్ లాగా నన్ను. నేను పడ్డాను ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ స్ట్రగుల్, కానీ అది కష్టం లాగా ఫీల్ అవుతే హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ. నా పేరు శ్రవంతి. సో ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూతో మీ ముందున్నాను. సో మనతో ఉన్న సెలబ్రిటీ ఎన్నో టీవీ షోస్లో మనకి ఆర్కే నాయుడుగా పరిచయమై తన యాక్టింగ్ స్టైల్తో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. హీఈస్ నన్ అదర్ దెన్ సాగర్. హాయ్ అండి సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అవుట్ అవర్ షో. థ్యాంక్ యూ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మూవీ అండి. షాదీ ముబారక్ టీజర్ చూసాం నిన్న. ఓకే, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. థాంక్ యూ, కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. థాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది టీజర్ మీకు? చాలా బాగుంది. అంటే కాన్సెప్ట్ ఎంతో కొత్తగా ఉంది, అందులో అంటే ఎవ్రీ లైన్ లో ఒక పంచ్ లాగా ఫన్నీగా ఉన్నాయండి. ఓకే, సో ఏం పంచ్ నచ్చింది ట్రైలర్ లో? నాకు చాలా బాగా నచ్చింది అంటే మీరు ఫోన్ లో అంటారు కదా ఆంటీ వచ్చిందా అంటే ఆంటీ రాలేదు కానీ ఇంకో ఆంటీ. ఓకే, అది చాలా బాగా నచ్చింది. సో అంటే ఈ మూవీలో షాదీ ముబారక్ మూవీలో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. కంపేర్ టు అంటే నేను ఎప్పుడు ఈ అంటే ఫన్ టోటల్గా ఫన్ ఒక హ్యూమర్ బేస్తో ఒక లైటర్ వేలో క్యాటర్ చేయలేదు. లక్కీగా అది చేస్తున్నప్పుడు నాకు యాక్టింగ్ కూడా కొత్తగా అనిపించింది. ఎలా అంటే లైటర్ వేలో ఒక చిన్న ఎమోషన్తో ఒక కూల్ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ని చేస్తున్న ఫీలింగ్ ఉంది. అందుకే పెద్దగా స్ట్రెస్ అనిపించలేదు. అది చేస్తున్నప్పుడు అసలు యాక్టింగ్ చేస్తున్నామా కరెక్ట్గానే ఉందా అలాంటి ఫీలింగ్ వచ్చింది. గుడ్ జర్నీ. అండ్ దిల్రాజు ప్రొడక్షన్స్ నుంచి ఈ మూవీ రిలీజ్ అవుతుంది, సో ఎలా ఉంది ఆ ఫీలింగ్? అంటే ఇది యాక్చువల్గా దిల్రాజు గారి ప్రొడక్షన్ నుంచి నటో రిలీజ్, అంటే మేడ్ బై హిమ్ ఆల్సో. ఎందుకంటే దిల్రాజు గారితో వర్క్ చేయడం అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ అంటే వీ కెన్ లర్న్ సో మచ్ థింగ్స్, అంటే స్క్రిప్ట్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ. సో అదంతా ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే 50% నా ప్రోడక్ట్కి ఒక క్రేజ్ అండ్ ఒక పాజిటివ్నెస్ వచ్చింది అక్కడ నుంచే. సో దిల్రాజు గారి ప్రొడక్షన్ నుంచి అండ్ ఇప్పటివరకు అంటే మేము అనౌన్స్ చేసే ముందే చాలామందికి చూపించాం ఎలా ఉంది అని. నిన్న విల్ మేక్ అంటే మిస్టేక్స్ ఉంటే వీ కెన్ సార్ట్అవుట్ కదా అని. సో అందరూ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. సో ఆఫ్టర్ దట్ ఓన్లీ రిలీజ్కి మేము ప్రిపేర్ అయి ఉన్నాం. అంటే ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే ఆఫ్టర్ సిద్ధార్థ మేము అంటే కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే టైంలో ఎలాంటి స్క్రిప్ట్ చేయాలనే టైంలో, సో ఒక ఫ్రెండ్ ద్వారా ఈ కథ బాగుంది అని విన్నాను. వినేసి మేము కొంచెం అంటే మా అంటే మా ఫ్రెండ్స్తో కలిపి మేము దీన్ని కొంచెం షూట్ చేసాం. షూట్ చేసి రాజుగారికి మేము చూపించాం, బాగుంది కంటెంట్, బాగుంది కాన్సెప్ట్, చాలా బాగుంది ఇది మన అంటే మీన్స్ దీన్ని కొంచెం బెటర్ వేలో చేద్దామని చెప్పేసి దిల్రాజు గారు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇంకా ఇంప్రూవైజ్ అవుతూ దాన్ని ఒక పర్ఫెక్ట్గా. ఎస్ ఎస్. సో అంటే మీరు స్టోరీ తీసుకెళ్లారు అంటున్నారు కదా, అండ్ ఇది చాలా ఐ మీన్ చాలా గ్యాప్ తర్వాత ఇది ఒక కమ్బ్యాక్, అలా అంత బాగా నచ్చింది అంటే ఇంప్రెసివ్ పాయింట్ ఏముంది ఈ మూవీలో? యా, ఏంటంటే ఇది ప్రతి ఒక్కరి లైఫ్ జర్నీ. అంటే ఎవ్రీబడి
అంటే ప్రతి ఒక్క లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగి తీరుతాయి. అంటే అలాంటి అంటే జర్నీ ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకుంటారు రియల్ లైఫ్. సో రియల్ లైఫ్లో సో ప్రతి ఒక్కరు ఓహో ఇది మీ లైఫ్, అంటే కనీసం అంటే మినిమం మన పక్కన మన ఫ్యామిలీలో మన మదర్కో మన ఫాదర్కో మన బ్రదర్కో అంటే ప్రతి ఒక్కరు అయితే డెఫినెట్గా రిలేట్ చేసుకుంటారు. సో నా క్యారెక్టర్స్ రిలేట్ చేసుకుంటారు, సిచ్యువేషన్స్ రిలేట్ చేసుకుంటారు. అందుకే అది చాలా ఈజీ అయింది మాకు. అంటే రాజు గారిని చెప్పేసి అప్రోచ్ అవ్వడం ఎందుకంటే భలే ఉంది ఈజీగా, అంటే అందరు కనెక్ట్ అయ్యారు. ఇప్పటివరకు కనెక్ట్ కాని పర్సన్ నేను చూడలేదు, అంటే లక్కీగా. అంటే ఆ టీజర్ చూసాక కూడా యూజర్ వ్యూవర్స్ అండ్ కమెంట్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉండే. ఎవ్రీబడీ లైక్ ఇట్. థాంక్ యూ. దట్ స్పీక్స్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. మీకు టీజర్ చూసాము. నేను ఇప్పుడు టీజర్ లో మాధవ్ సున్ని పెంట ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో దట్ ఈస్ అ హీరో క్యారెక్టర్. హీరో క్యారెక్టర్ గురించి ఫస్ట్ నేను చెప్పినప్పుడు మాధవ్ సున్ని పెంట అంటే నేను కొంచెం మైతో సున్ని పెంట ఏంటి క్యారెక్టర్, అంటే క్యారెక్టర్ని వదిలేస్తారు అంటే. సో నాకు కొత్తగా అనిపించింది. ఒకవైపు అంటే ఆర్కే నాయుడు పక్కన పెట్టేసి మాధవ్ సున్ని పెంట చేస్తే ఎలా ఉంటుంది. డైరెక్టర్ ఓన్లీ, డైరెక్టర్ ఓన్లీ అనే అనే కథ రాసుకునేటప్పుడే క్యారెక్టర్ నేమ్ మాధవ్ సున్ని పెంట, సత్యభామ ఇవన్నీ రాసుకుంటాడు. సో అది బాగా అంటే కనెక్ట్ అయిపోయింది. అండ్ సర్నేమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరి పండగలో ఆ సర్నేమ్ ఉంటుంది. ఆ సర్నేమ్ తొందరగా కనెక్ట్ అయిపోయారు ఇప్పటికి. సో అసలు మీకు ఇంతకీ మీ సర్నేమ్ ఏంటి? తిమ్మాపురం అండి. తిమ్మాపురం అంటే అది ఓకే సర్నేమ్ తిమ్మాపురం అంటే అది ఊరి పేరే కదా కాకుండా. ఊరి పేరు కాకుండా కూడా సర్నేమ్ అన్నమాట. ఓకే. లైక్ సున్నిపెంట లాగా, సున్నిపెంట అనేది సర్నేమ్ కాకుండా ఊరి పేరు ఉంది. ఓ యా శ్రీశైలం దగ్గర. సో సో అలా కొందరికి కొంత ఇంటి పిల్లలు అలా ఊరి పిల్లలు అవుతాయి. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్ గా మూవీ త్రూ అవుట్ గా మూవీలో మీరు ఎంజాయ్ చేసిన బెస్ట్ మూమెంట్ అట్లాంటి ఏమైనా ఉన్నాయా? చాలా. అంటే నేను బేసిక్ అది టోటల్ గా మేము ఒక 5-10 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది, కార్లోనే షూట్ ఉంటుంది ఈవెన్ మూవీలో. సో రాహుల్ రామకృష్ణ, భద్రం అంటే క్యారెక్టర్స్ అండ్ అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్ నేను ఉంటాను. ఒక జర్నీ ఉంటుంది దాంట్లో వీళ్ళ జర్నీలో డైలాగ్స్ అని వింటుంటే నేను యాక్ట్ చేయలేకపోతుంది, ఎందుకంటే అంటే కెమెరా అరేంజ్ చేస్తుంటుంది. సో నేను నవ్వు ఆపుకోలేకపోతున్నాను, అంటే వీళ్ళ పంచ్లకి అసలు కంట్రోల్ చేసుకొని. నాకు తెలిసి అది ఒక 20 టేక్స్ తీసుకున్నాను నేను, అంటే నేను ఆపుకోలేదు, కంట్రోల్ చేసుకోలేదు, నవ్వుతూ ఉన్నాను. అంటే సపోజ్ అవుట్డోర్ అనుకోండి కాసేపు గ్యాప్ తీసుకొని రావచ్చు ఇది, బట్ జర్నీయే ఆన్ ద రోడ్ రోడ్ జర్నీ అంటే మీన్స్ ఒక 10 మినిట్స్ రోడ్ జర్నీ ఉంటుంది. సో అది బ్యూటిఫుల్. అంటే ఈ సున్నిపెంట ఎస్పెషల్లీ ఇదే డోంట్ కాల్ మీ సున్నిపెంట అంటే అమ్మాయి తొక్కలో మీంటి పేరు అని అడుగుతాడు కదా తుపాకులు, అంటే నేను కంట్రోల్ చేసుకున్నాను నవ్వకుండా. సో అది యా చాలా బాగా చేసాను. అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే ప్రతి ఒక్కరు యాక్టింగ్లా ఉండదు, మాట్లాడుకున్నట్టు కాన్వర్సేషన్ లా ఉంటుంది. సో హెక్ ఆఫ్ ది సేక్ అట్లా ఎవర్ యాక్టింగ్ చేయకుండా అందరూ యా లవ్లీ. సో డైరెక్టర్ గారితో మీ రాపో ఎలా ఉంటుంది? డైరెక్టర్ పద్మశ్రీ గారు కథ ఫస్ట్ చెప్పారు. ఫస్ట్ చెప్పినప్పుడు అంటే ఒక ఫ్రెండ్ ద్వారా ఈ కథ వచ్చింది. అతనితో ఆర్కే నాయుడు ఇమేజ్లో ఉన్నారు అప్పుడు. అంటే నేను పెద్ద ముస్టాక్ చేసుకొని ఆ గ్రే హెయిర్ వేసుకొని అది ఆయన కథ అలా గుర్తుండిపోయింది. ఇలా మీ దగ్గర మీ కథ బాగుందని విన్నాను మాకు అంటే మీన్స్ చెప్పారంటే సార్ నేను అనుకున్నాను కానీ మీకు సెట్ అవ్వదు సార్. అదేంటి సెట్ అవ్వకపోవడం ఏంటి అంటే మీరు ఆర్కే నాయుడు బాబు అది క్యారెక్టర్ అది 50 ఇయర్స్ ఓల్డ్ క్యారెక్టర్ అని. సో అంటే అప్పుడు వచ్చారు, వచ్చి నన్ను చూసిన తర్వాత అవును సార్ నాకు తెలియదు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంటే సార్ ఓకే. అప్పుడు కథ చెప్పారు. కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఇన్సిడెంట్లోనే నాకు కథ చాలా అంటే ఇంకా అంటే ఎగ్జైట్ అయిపోయాను. నచ్చడం వేరు, ఎగ్జైట్ అవ్వడం వేరు. ఎగ్జైట్ అయ్యి పక్కకి వెళ్ళి మా ఫ్రెండ్స్తో చెప్పి చెక్ రాపించాను అనమాట, చెక్ రాయండి ఫస్ట్ అని. సో అంత ఇన్స్టెంట్గా నేను డెసిషన్ తీసేసుకొని ఓకే చేశాను. ఇంకా తర్వాత మెల్లిగా అంటే అమ్మాయి కోసమే చాలా వెతికాం, ఎందుకంటే ఇది రెగ్యులర్ కైండ్ ఆఫ్ జానర్ కాదు. అంటే అమ్మాయి ఎలా అంటే ప్రతి అంటే మన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటే ఎలా ఉంటుందో అంత నార్మల్గా ఉండాలి.
ఎక్కడ ఒక ఎక్స్ట్రా ఫ్యాషన్ కానీ అంటే అటైర్ కానీ ఫ్యాషన్ అలా ఉండకూడదు, జస్ట్ నార్మల్ గర్ల్. సో అలాంటి అమ్మాయి కోసం నాకు తెలిసి 6 మంత్స్ వెతకా మేము. ఎవరబ్బా ఎలా ఉంటుంది, క్యాటర్ సూట్ అవ్వాలి, కామిక్ సెన్స్ ఉండాలి, ఒక అంటే ఎన్నో సెన్స్ ఉండాలి, ఒక టఫ్ అంటే ఇలాంటి ఇవన్నీ పెట్టుకున్నాడు. చాలామంది హీరోయిన్లు అనుకున్న తర్వాత కొత్త అమ్మాయికి వెళ్ళిపోయి అమ్మాయి ఇంకా ఒక ఆల్మోస్ట్ 1 మంత్ అమ్మాయికి ఇది ఇంజెక్ట్ చేసి క్యారెక్టర్ అప్పుడు షూట్కి వెళ్ళాం. అంటే ప్రాజెక్ట్ ఇస్ ఫర్ 50 డేస్ అన్నారు కదా, బట్ ఈ ప్రాసెస్ అంతా మొత్తం ఎంత టైం పట్టింది అమ్మాయి కోసం వెతకడం? స్టోరీ తెలుసు, ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ క్లోజ్ 1 ఇయర్ పట్టింది. అండ్ మీ లాస్ట్ మూవీకి ఈ మూవీకి గ్యాప్ తీసుకున్నారు కావాలని, అంటే ఇలాంటి స్టోరీ కోసం వెయిట్ చేసి తీసుకున్నారు ఆర్ ఏమైనా రీజన్స్? లేదు, రీజన్ ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఇప్పుడు కరోనా వల్ల 1 ఇయర్ వేస్ట్ అయింది లాక్డౌన్. సో దానివల్ల ఇంకొక ఈ ప్రాసెస్లో 1 ఇయర్ అంతే తప్పితే, అంటే ఇలా జరిగిందే తప్ప పర్టికులర్గా గ్యాప్ తీసుకోవడం లేదు. ఆల్రెడీ నేను యాక్చువల్లీ ప్యారలల్లో రెండు చేద్దాం అనుకున్నాను ప్యారలల్గా, బట్ ఇది కొంచెం ఎక్కువ నాకు అంటే ఎక్కువ ఒకలాంటి అంటే స్ట్రాంగ్ ఏంటంటే ఇది వర్కౌట్ అవుతుంది చూద్దాం, ఇది భలే ఉంది. అందులో రాజ్ గారు కూడా ఎంకరేజ్ చేసేసరికి దీన్ని కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాము. అంటే ఈ మూవీ నుంచి ఆడియన్స్ ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఫస్ట్ థింగ్ రిలేషన్షిప్ అండ్ ఫన్, ఒక చిన్న ఎమోషన్, అంటే డైలీ మన ఫ్యామిలీలో జరిగే ఒక చిన్న ఎమోషన్స్ ఫన్ అదంతా దే విల్ ఎంజాయ్. సో ఇట్స్ రామ్ కామ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. యా, ఐ మీన్ లాక్డౌన్ తర్వాత చాలా మంది మూవీస్ కోసం వెయిట్ చేస్తే ఇలాంటివి డెఫినెట్గా నచ్చుతాయి. యెస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ ఎందుకంటే అంటే కంటెంట్ ఫ్యామిలీ కంటెంట్ కుదరడం అంత ఈజీ కాదు. పర్ఫెక్ట్ అంటే మొత్తం ఫ్యామిలీ కంటెంట్ ఒక మూవీ మొత్తం కుదరడం అంత ఈజీ కాదు. లక్కీగా ఆ లైన్ మాకు సెట్ అయిపోయింది, ఆ జానర్ సెట్ అయిపోయింది. రైట్. సో ఇంకా ఓవరాల్ గా అయితే ప్రాజెక్ట్ ఉంది. Yes, yeah. March 5th కి రిలీజ్ పెట్టుకున్నారు. Yeah, March 5th. సో ఫార్ అంటే రెస్పాన్స్ ఎలా ఉంది మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి? పక్కా కాన్ఫిడెంట్ గా, పక్కా ఎలా అంటే ఇంకా నో డౌట్. అంటే సి, ఒకసారి థియేటర్ కి వచ్చిన తర్వాత ఇంకా నో అని చెప్పొద్దు. ఆ రేంజ్ లో మేము ప్రిపేర్ అయి ఉన్నాం, ఆ రేంజ్ లో అవుట్పుట్ మేము రెడీ చేసి పెట్టాం. అంటే ఇట్స్ ఎ గుడ్ మూవీ అని చెప్పాలి కంపల్సరీ, కాబట్టి ఆడియన్స్ని ఆడియన్స్ అసలు ఒక్క దగ్గర కూడా డిసప్పాయింట్ అవ్వకూడదని. సో పక్కాగా మేము ప్లాన్ చేసుకున్నాం, కాంప్రమైజ్ కావాలి. సాంగ్స్ నుంచి సాంగ్స్ లవ్లీ. ఫ్రెండ్స్ ఆర్ కాంటాక్ట్స్ నుంచి ఈ డైలాగ్ చాలా బాగుంది, ఆర్ ఇక్కడ చాలా చాలా బాగా చేశారనేసి ఎవరైనా ఏమైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా? నాకు మొగల్ రేకులు తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఈ మూవీకి వచ్చాయి. ఫస్ట్ థింగ్ అటైర్ అసలు కొత్త కనబడుతున్నావు దీంట్లో, అదొకటి ఫ్రెష్గా ఉంది లుక్ అంతా. అసలు లుక్ ఎప్పుడు ట్రై చేయలేదు అంటే ఈ లుక్ ఒకటి, అంటే అన్ని కాంప్లిమెంట్స్ ఎప్పుడు రాలేదు ఇంత, అంటే ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయదు టీజర్కి, ట్రైలర్కి, టీజర్కి. సో అక్కడే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఓకే వీళ్ళకి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది అంటే నమ్మకం ఉంది. బట్ టీజర్ ట్రైలర్కి వాళ్ళు రెస్పాన్స్ కంగ్రాచులేషన్ చెప్పేసి అంతా హ్యాపీ. వెరీ నైస్. సో లాస్ట్ మూవీ నుంచి ఇది కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు ఆర్ యూ లైక్ సోలీ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్? యా, అంటే ఆల్మోస్ట్ ఉంటుంది, అయిపోయింది. ఇంకా రిలీజ్ అయిపోయిన తర్వాత షూటింగ్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద. నైస్. సో ఈ మూవీలో ఇంకా ఐ మీన్ ఇలాంటివి ఇలాంటివి ఉన్నాయి కొత్తగా యూనిక్, ఇలాంటివి ఇంకొక మూవీలో లేవు అనేసి మీకు ఏమైనా అనిపించిందా? అంటే ఇలాంటివి అంటే కొత్తగా ఏం అంటే నాకు అలా అంటే క్వశ్చన్ అర్థం కాలేదు. కొత్త అంటే యూనిక్ పాయింట్ ఏదైనా ఈ మూవీలో ఉంది, మేబీ నెవర్ బిఫోర్ ఇలాంటివి ఇంకా మూవీస్ లో చూసి ఉండకపోవచ్చు అనేటివి ఏమైనా ఉందా? లైన్ యా, టోటల్ లైన్ కొత్తగా ఉంటుంది. డెఫినెట్ గా లైన్ కొత్తగా ఉంటుంది. ఆఫ్టర్ లైక్ లాట్ ఆఫ్ డేస్ తర్వాత మీరు ఈ మూవీ గ్యాప్ తో కంబ్యాక్ ఇచ్చారు కదా, బట్ వి హావ్ సీన్ యువర్ మిస్టర్ పర్ఫెక్ట్, ఓకే, ప్రభాస్ ఫ్రెండ్ రోల్ లాగా. సో ఆ మూవీ వర్క్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఓ, నాకు నచ్చలేదు క్యారెక్టర్. క్యారెక్టర్ నచ్చలేదు అంటే స్కోప్ తక్కువ ఉంది అదే సార్? స్కోప్ అని కాదు,
అంటే ఫస్ట్ అంటే నేను చాయిసే నేను అంటే వాళ్ళు చెప్పినట్టు క్యారెక్టర్ డిజైన్ అవ్వలేదు దానికి నేను సూట్ అవ్వలేదు ఫస్ట్ థింగ్ ఓకే సో సూట్ అవ్వనప్పుడు ఒక క్యారెక్టర్ని నేను అడాప్ట్ చేసుకోలేను కరెక్ట్గా అవుట్పుట్ ఇవ్వలేము సో అక్కడ డిసప్పాయింట్ అక్కడ అయిపోయాను రైట్ క్యారెక్టర్ పరంగా బట్ వర్కింగ్ విత్ ద టీమ్ ఎలా అనిపించింది దిల్రాజ్ గారి ప్రొఫెషనల్ అండ్ ప్రభాస్ గారిది అంటే ప్రభాస్ గారి హీరో సో కంఫర్ట్ చాలా కంఫర్ట్ అక్కడ అంటే ఆ మూవీ తర్వాత మళ్ళీ రాపో కంటిన్యూ అయిందా లైక్ యా అంటే మిస్టర్ పర్ఫెక్ట్ ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ అవుతుంది ఆ తర్వాత కూడా నేను మళ్ళీ రాజు గారితో ఒక మూవీ చేశానంటే దే ఆర్ ఎంకరేజ్డ్ మీ అంటే ఆ రాపో కానీ ఆ బాండింగ్ ఎక్కడ పోలేదు సో మళ్ళీ మీరు ప్రభాస్ మూవీలో ఐ మీన్ మీ ఆడియన్సెస్ ఆర్ మీ ఫ్యాన్స్ కి దగ్గర చూసే ఆపర్చునిటీ ఏమైనా ఉందా మీరు కలిసి తెలియదు అంటే ఇప్పుడైతే క్యారెక్టర్స్ అనేవి అంటే అనుకో అంటే ప్రభాస్ గారితో కలిసి చెప్పట్లు అనుకోలే అంటే క్యారెక్టర్స్ ఇప్పట్లో చూద్దాం చాలా అంటే ఈ జర్నీ ఎలా ఉంటుందో తెలియదు కదా ఇది చూసి అప్పుడు డెసిషన్ తీసుకుందాం తర్వాత నేను ఇంకా యా అండ్ మేము విన్న దాని నుంచి మాకు వచ్చిన కమెంట్స్ ఆర్ వీటిని ఏంటంటే మీరు కొంచెం కష్టపడి ఉంటే కేజీఎఫ్ యష్ కి ఎంత క్రేజ్ ఉందో దాన్ని మించి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ ఆర్ మేబీ ఫిజిక్ అనేసి సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఐ మీన్ ఫీలింగ్ ఫ్రమ్ యువర్ ఫ్యాన్స్ కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే మీరు అంటే ఎందుకు మీకు ఈ క్వశ్చన్ అడిగారో తెలియదు కానీ అంటే ఇది మీ వరకు వచ్చిందంటే నా వరకు ఆల్రెడీ వచ్చింది సిమిలర్ గా అనిపించిందేమో బికాజ్ వి హావ్ సీన్ సర్టెన్ కామెంట్స్ అన్నమాట సో చాలా మంది యష్ ఎదిగాడు కెనడాలో సో మీకు ఆ స్కోప్ ఉండే ఎందుకు ఇలా లేట్ అయిందని చాలా మంది అడిగారు ఓకే సో దాన్ని నేను అంటే కొంచెం అంటే కష్టపడడం అనేది ఎప్పుడు నేను అంటే అంటే సేమ్ హార్డ్ వర్క్ ఎప్పుడు ఉంటుంది అది ఏ మూవీకైనా బట్ ఇట్స్ టేక్ టైం అనిపించింది అంటే యష్కి పడిన క్యారెక్టర్ కానీ కేజీఎఫ్ అనేది ఇట్స్ అంటే ఆల్మోస్ట్ పాన్ ఇండియా మూవీ సో అలాంటి క్యారెక్టర్ పడము యష్ దాంట్లో యాప్ట్ అవ్వడము దానికి 100% యష్ ఎఫర్ట్ పెట్టడం ఇదంతా ఏమవుతుందంటే నాకు తెలుసు అది హ్యాపెన్స్ అలా అంటే యు మీన్ లైక్ హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా ఫేవర్ చేసింది ఆ టైం లో కరెక్ట్ పడింది ఓకే సో నాకు ఆర్కే నాయుడు అప్పుడు అలా పడింది బట్ మూవీస్ కి వస్తారు అలాంటి క్యారెక్టర్ నేను వెయిట్ చేశాను నేను కూడా అలాంటి క్యారెక్టర్ కోసం వెయిట్ చేశాను బట్ అది ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు ముందవచ్చు అనే ఫీలింగ్ అంతే బట్ నాకు ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు అంటే అక్కడ సీరియల్స్ నుంచి వచ్చిన యష్ ఒక రేంజ్ కలిపాడు ఇక్కడ మీరు ఇప్పుడు ఇప్పుడు అంటే మేబీ అంటే గ్యాప్ తీసుకోవడం వల్ల మేబీ క్వశ్చన్ రా గ్యాప్ అని నేను ఫీల్ అవ్వను బట్ ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక హిట్ పడితే ఆటోమేటిక్ గా దాని నుంచి వచ్చే రెస్పాన్స్ వేరేలా ఉంటుంది ఇప్పుడు ఈ హిట్ తర్వాత ఇంకొక మూవీ అనుకోక స్టేజ్ లో పెట్టడానికి ట్రూ ట్రూ అది అంత ఆబ్వియస్ అంటే నేను ఎందుకు ఎంజాయ్ చేశానంటే ఈ మధ్య అడిగారు నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ సాగర్ ఇలా యా సో అందుకే నేను బాగా అంటే మీరు దాన్ని నేను చూసాను అనమాట కమెంట్స్ ఉన్నాయి అంటే ఆడియన్స్ ఫ్యాన్స్ అట్లా కనెక్ట్ చేస్తున్నారంటే దేర్ ఆర్ సిమిలారిటీస్ రైట్ మేబీ వాళ్ళు కూడా ఇంకా పెద్ద మూవీస్ లో లైక్ పెద్ద క్యారెక్టర్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఐ లైక్ దట్ క్యారెక్టర్ కేజీఎఫ్ అంటే ఎలా అంటే అది సూప్ అంటే ఆ క్యారెక్టర్ నేను ఫస్ట్ నేను చూడలేదు ఆల్మోస్ట్ ఈ మూవీ షూటింగ్ టైంలోనే చెప్పారు కేజీఎఫ్ చూశాను అసలు నీకు అలాంటి ఏర్పాటు ఉంటే అంటే అవునా ఏంటి అంటే యష్ అని తెలుసు కదా టీవీ ఆర్టిస్ట్ అంటే చూశాను చూసిన తర్వాత షాక్ అయ్యారు భలే క్యారెక్టర్ అసలు ఇది సో అంటే మీరు ఈ త్రూ అవుట్ దిస్ టైం ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా స్ట్రగుల్ మీన్స్ అంటే చెప్పాను కదా అంటే కొంచెం అంటే ఏదైనా నేను ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకొని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ నేర్చుకొని అండ్ మళ్ళీ మోటివేట్ అయ్యి ఇది టైం తీసుకుంటుంది ఇప్పుడు సపోజ్ అంటే అంటే డైరెక్ట్గా చెప్పాలంటే మనకు గైడెన్స్ ఉంటే ఇది వేరు ఈ పాత్ కాదు ఇలాను ఇది ట్రై చేయి ఇలా ఉంటుంది గైడెన్స్తో పాటు ఆ పాత్లో మనకి కోఆపరేటివ్ ఉండేది అంటే కోఆపరేషన్ ఉంటే చాలా ఈజీగా అవుతుంది మనకేంటంటే ఈ పాత్లో వెళ్తాం అక్కడ చాలా అన్ని చూస్తాం ఓకే ఇక్కడ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాం మళ్ళీ ఇంకొక పాత్ ఇంకొక రోడ్లో వెళ్తాం అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ చూస్తాం
ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ కలిపి ఇంకొకటి ప్లాన్ చేస్తాం. సో మీ ఎక్స్‌పీరియన్స్ నుంచి మీరు లర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొక ట్రయల్ చేస్తుంటాం. అది దానివల్ల ఇలా జరుగుతుంటుంది. కొంచెం టైం పట్టొచ్చు, బట్ నేను టైం పట్టినా నేను పెద్దగా అంటే నాకు నేనేం అంటే రిగ్రెట్ అవ్వలేదు. రిగ్రెట్ అవ్వలేదు. ఐ ఫెల్ట్ ఇట్స్ అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండేది. సో నెవర్ లూజ్ దట్. సో షాదీ ముబారక్ లేటెస్ట్ ఈవెంట్లో దిల్ రాజు గారు అన్నారు కదా, నేను డబ్బుల కన్నా నా జడ్జ్మెంట్ని నమ్ముతాననేసి, అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అతను. దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? అంటే రాజు గారికి ఏంటంటే ఇది 100% వర్కౌట్ అవుద్ది అని ఒక జడ్జ్మెంట్, అంటే తనకు అంటే నచ్చింది, 100% నచ్చింది. దాంతోపాటుకైనా చాలా వాళ్ళ టీంకి వాళ్ళ అందరికి చూపించారు, అందరూ ఎంజాయ్ చేశారు. సో అందుకే ఆయన కాన్ఫిడెంట్గా నాకు నేను దీన్ని నమ్మాను కాబట్టి నా జడ్జ్మెంట్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు అని అంత కాన్ఫిడెంట్ చెప్పారు. ఆ తర్వాత దెన్ సమ్ కాంట్రవర్షియల్ కమెంట్స్ లాగా పవన్ కళ్యాణ్ గారు అనేసి ఏదో కమెంట్స్ వచ్చాయి. అంటే అసలు అది అది కాదు, అది యాక్చువల్గా ఏంటంటే ఎస్పీసీ నుంచి అందరు వెయిట్ చేసేది ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ అది అజ్ఞాతవాసి తర్వాత వకీల్ సాబ్ అనేది రెడీ టు రిలీజ్. సో మేము రాజుగారు సడన్గా ఇది అనౌన్స్ చేశారు అది షాదీ. సో మాకు అంది ఈ టైంలో అంటే పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారి మూవీ కదా, మధ్యలో ఈ మూవీ ఏంటంటే కొంతమంది అంటే మీన్స్ చిన్న అంటే నేను చెప్పాను అండి, అఫ్ కోర్స్ అది ఏంటంటే పెద్ద కాంట్రవర్సీ ఏం కాదు, జస్ట్ అంటే వీ డోంట్ మైండ్, మేము ముందు వస్తున్నాము అని చెప్పడం అంతకు మించి. ఓకే, బ్యాక్ టు ది సీరియల్ థింగ్, మీరు ఫస్ట్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు కదా, హౌ డు యూ ఫీల్ దట్? అంటే ఈ సీరియల్ ఆఫర్స్ ఈజీగా వచ్చాయా లేదా చాలా కష్టపడాల్సి వచ్చింది? నాకు తెలిసి ఏది ఈజీ అని నేను ఫీల్ అవ్వను, అలానే ఏది హార్డ్ అని నేను ఫీల్ అవ్వను. అది మనం ఫీల్ అవుతాం ఇది హార్డ్ ఇది ఇది ఈజీ అని అంతే మించి నేను ఫీల్, అంటే నీకు ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉంటే అది మీకు ఆ పెయిన్ తెలియదు, అంటే పెయిన్ రాదు, ఇట్స్ వర్కౌట్ బట్ టేక్స్ టైమ్, అంతమించి ఏం పెద్దగా ఉండదు. సో అందరు కష్టపడి వస్తారు నాకు తెలిసి, ఈవెన్ ప్రతి ఒక్కరు కష్టపడి వస్తారు, చాలా కష్టపడిపోయానని ఫీల్ అయిపోతే ఏమి ఉండదు, అంతేగా ఎవరికైనా కష్టమే, అందరు ఈజీగా రారు. కానీ నేను చాలా కష్టపడిపోయాను, అసలు నా లైఫ్ అంతా అసలు దీన్ని పెట్టాను, నేను పడ్డాను ఒక ఫైవ్ అండ్ హాఫ్ స్ట్రగుల్, కానీ అది కష్టం లాగా ఫీల్ అవుతే కరెక్ట్ కాదని షుడ్ ఎంజాయ్, అంటే ఆ జర్నీ కూడా ఎంజాయ్ చేసి ఫైనల్గా నువ్వు ఏం రీచ్ అవుతావు అన్నది మ్యాటర్, రీచ్ కాకపోతే మళ్ళీ ఒక ట్రయల్. సో మీ లేడీ ఫ్యాన్స్ ఐ మీన్ విమెన్ ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది కదా? అంటే సి సమంతి, నేను ఎప్పుడు ఈ విషయంలో ఐఎమ్ బ్లెస్డ్ అని ఫీల్ అవుతాను, ఎందుకంటే ఒక క్యారెక్టర్ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి అంటే ఎక్కడికంటే ప్రతి ఇంట్లో ఒక మెంబర్ లాగా నన్ను నాకు ఒక ప్లేస్ క్రియేట్ చేసింది ప్రతి ఫ్యామిలీలో. ఇలాంటి అబ్బాయి మా వీడు మా ఇంట్లో ఉంటే బాగుండు, అంటే ఇలాంటి అంటే ప్రతి ఇంట్లో మా అబ్బాయి ఇలాంటి లా ఉన్నాడు, మా బ్రదర్లా ఉన్నాడు అని ఫీల్ అయ్యే క్యారెక్టర్ అది. సో దానికి నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, అది నాకు దట్ ఈస్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ, ఎందుకంటే అరే వీళ్ళు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను చాలా తిక్కలు తిక్కలు క్యారెక్టర్ చేస్తే ఎక్కువ అయిపోతే, సో దానివల్ల రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది అండ్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేస్తాం, కరెక్ట్ క్యారెక్టర్ చేస్తాం అంతే కదా. అది ఒక వైపు నుంచి మనకి సపోర్ట్ ఉంటుంది, ఆ సపోర్టే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. మీరు బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఐ మీన్ చూస్తారు కదా, సో ఎప్పుడైనా అనిపించిందా మేబీ ఫ్యాన్ బేస్ వల్ల వెళ్ళలేకపోతున్నాను ఆర్ ఇట్లా అనిపించిందా మీకు ఎప్పుడైనా సిచ్యువేషన్స్ అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అంటే రెగ్యులర్ సిచ్యువేషన్స్ అంటే నేనేం ఫీల్ అవ్వలేదు, అంటే ఎప్పుడు ఫ్యాన్స్ వల్ల డిస్టర్బెన్స్ అయింది కానీ ఫ్యాన్స్ హర్ట్ చేస్తారు అని అలా ఏం లేదు. ఎనఫ్ అంటే చెప్పాలంటే అది ఉంటేనే ఒక కిక్, చాలామంది డిస్టర్బెన్స్ కాదు అది, అది వాళ్ళ అభిమానమే మనకి ఏంటంటే ఓ ఎనర్జీ ఓ మనం గుర్తు చేస్తుంటుంది, అరే మేము మీకు ఇంత ఇస్తున్నాం
అంటే మనకు ఒక పొజిషన్ ఇస్తున్నారంటే మనకు ఒక ఎస్ దాన్ని హ్యాపీ ఫీల్ అవ్వాలి దాంతోపాటు మనం ఇంకా ఏమి ఇవ్వగలం వాళ్ళకని ఫీల్ అవ్వాలి నేను అది ఫీల్ అవుతాను కెన్ యూ షేర్ సంథింగ్ అబౌట్ యువర్ మ్యారీడ్ లైఫ్ అస్ వెల్ యా హర్ నేమ్ ఇస్ సౌందర్య అండ్ ఐ హావ్ ఎ కిడ్ వీర్ వియాన్ 2 ఇయర్స్ ఓల్డ్ వైఫ్ ఇస్ సౌందర్య కిడ్ వియాన్ వీర్ వియాన్ వీర్ వియాన్ ఓన్లీ వన్ వీర్ వియాన్ ఎస్ వియాన్ ఇస్ 2 ఇయర్స్ ఓల్డ్ కూల్ లైఫ్ రీసెంట్గా వెరీ నైస్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్ టీజర్ చూసాక మూవీ గురించి రెస్పాన్స్ ఓకే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే వాళ్ళు నన్ను కొత్తగా చూసారు ఎందుకంటే వాళ్ళకు నచ్చడానికి రీజన్ ఏంటంటే బేసికల్లీ నాకు ఆర్కే నాయుడు మున్నాకి దగ్గర బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అంటే మీన్స్ మున్నాకి దగ్గర బాడీ లాంగ్వేజ్ బట్ మాధవ్ సునిపెంట క్యారెక్టర్ అసలు నేను కాదు అసలు ఆ క్యారెక్టర్కి నన్ను చూసి నవ్వుతాను ఫస్ట్ నవ్వుకున్నాను మా ఇంట్లో ఏంటి భలే ఉంది కొత్తగా ఉంది చాలా బాగుంది అని ఎందుకంటే నా చేంజ్ ఎవరు ఫస్ట్ వాళ్ళకే కనబడుతుంది సో ఇది నువ్వు సో ఇది క్యారెక్టర్ భలే ఉంది సో నాకు నేను వేరియేషన్ చూపించానని ఫస్ట్ వాళ్ళే బాగుంది అసలు ఇది సక్సెస్ఫుల్ ఎందుకంటే నువ్వు ఆర్టిస్ట్గా ఇంకొక క్యారెక్టర్ని ప్రూవ్ చేసావు సో అలా ఈ షాదీ అలా ఆర్కే నాయుడు క్యారెక్టర్ నుంచి ప్రజెంట్ ఈ క్యారెక్టర్ ఇట్స్ అ హ్యూజ్ మేక్ ఓవర్ కదా సో ఐ మీన్ ఎంత టైం రీసెర్చ్ చేశారు ఎంత టైం పట్టింది పెద్ద మేక్ ఓవర్ ఏం లేదు సో ఆల్రెడీ 3-4 మంత్స్ లుక్ అంటే యాక్టింగ్ వేజ్ మ్యాక్సిమం మేక్ ఓవర్ మీన్స్ సేమ్ పర్సనాలిటీ బట్ కొంచెం అది టోటలీ డిపెండ్స్ ఆన్ యాక్టింగ్ ఓన్లీ యాక్టింగ్ మ్యాక్సిమం మేక్ పెద్ద మేక్ ఓవర్ కాదు ఇప్పుడు ఆర్కే నాయుడు 50 ఇయర్స్ ఓల్డ్ క్యారెక్టర్ ఉంటుంది దానికి మాత్రం చాలా కష్టపడ్డాను ఆ టైంలో ఆర్కే నాయుడు అసలు నేను ఓల్డ్ క్యారెక్టర్ చేద్దని ఫస్ట్ ఫిక్స్ అయిపోయి ఉన్నాను నేను చేయను అని చెప్పేసాను అంటే నాకు అంటే ఆ టైంలో ఓల్డ్ క్యారెక్టర్ చేయడం అంటే ఈజీ కాదు వెన్ యూఆర్ ఇన్ 29, 28 ఆల్మోస్ట్ 27 ఆ టైంలో 50 ఇయర్స్ ఓల్డ్ క్యారెక్టర్ చేయాలంటే ఒక్కొక్కసారి ఆర్టిఫిషియల్ ఉంటుంది మన స్కిన్ టోన్ మన అదంతా సో అప్పుడు సీరియల్కి ఓ పెద్ద మేకప్ మీద తెచ్చేసి పెట్టే అంత ఉండదు నా డైలీ సీరియల్ సో ఎక్కడైనాదో అంటే అదే మనకి తెలిసిపోతుందేమో ఆర్టిఫిషియల్గా చేస్తున్నామని అని చాలాసార్లు నేను చేయాలనుకున్నాను ఒక 3 టైమ్స్ మేకప్ వేసుకొని మరీ నేను వద్దు అని కాహలు చేసుకున్న రోజులు ఉన్నాయి ఆర్కే నాయుడు కన్విన్స్ అంటే వేరే ఆర్టిస్ట్ని పెట్టారు ఫస్ట్ ఆర్కే నాయుడు క్యారెక్టర్కి అంటే ఓల్డ్ క్యారెక్టర్కి నేను చూసినప్పుడు ఈయన ఆర్కే నాయుడాను అని నేను డైజెస్ట్ చేసుకోలేదు సో సరే నేనే చేస్తానులే అలా ఇంకా నేనే మోటివేట్ అయ్యి దాని గురించి వర్కౌట్ చేసి సో టుడే ఐ మీన్ ఆర్కే నాయుడు క్యారెక్టర్ చేసినందుకు ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ ఆర్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా నో వెరీ హ్యాపీ ఆర్కే నాయుడు అనే క్యారెక్టర్ నాకు తెలిసి నేను మళ్ళీ అలాంటి క్యారెక్టర్ చెయ్యలేను అని అంటే చేయగలను లేని చెప్పలేను కానీ అలాంటి ఆపర్చునిటీ రాదు స్మాల్ స్క్రీన్లో వచ్చింది లక్కీగా అంటే అది బిగ్ స్క్రీన్లో పడుంటే ఇంకో వేరేలా ఉంటుంది ఆర్కే నాయుడు క్యారెక్టర్ బిగ్ స్క్రీన్లో పడుంటే వేరే ఉంటుంది దాని మీరు అన్నారు కదా ఒక ఒక రేంజ్ క్యారెక్టర్ అది సో ఈ మూవీ చేసేంత వరకు గ్యాప్లో మీ వరకు ఏమైనా స్టోరీస్ వచ్చి మీరు రిజెక్ట్ చేయడం లేదా ఆ స్టోరీస్ రిజెక్ట్ అయిపోయి వేరే హీరోస్కి వెళ్ళడం అలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా యాక్చువల్గా నేను సిద్ధార్థ మూవీ చేశాను ఆ మూవీకి మా టీంలో అజయ్ పనిచేశారు అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సో ఆర్ఎక్స్ 100 అనేది ఫస్ట్ చెప్పారు ఆర్ఎక్స్ 100 కథ చెప్పినప్పుడు నేను అంటే ఎందుకు అంటే నేను రైట్గా ఆ టైంలో డెసిషన్ ఎందుకు తీసుకోలేదంటే అప్పుడు రాగుండే అప్పుడు కూడా నేను ఎందుకు మిస్ అయ్యానని ఫీల్ అవ్వలేదంటే ఆర్ఎక్స్ 100 ఆయన ఫస్ట్ కథ రాసుకున్నప్పుడు ఒక కంటెంట్ ఉంది ఆ కంటెంట్ నాకు చెప్పాడు అప్పుడు నేను ఓకే డెసిషన్ తీసుకోవడంలో లేట్ అయింది ఆర్ఎక్స్ 100 కథని నేను చెప్పాను అజయ్ ఇది ఓకేనా విలన్ అమ్మాయి విలన్ అంటే లేదు అది మాత్రం మార్చను సాగర్జీ అసలు నేను మార్చనది అది మాత్రం పక్కా ఉండాల్సింది సో ఓకే అప్పుడు కొంచెం డైలమా ఉండే నేను అంటే చేయాలా వద్దా అని
సో నేను కొంచెం సార్ నెగ్లెక్ట్ కాదు సార్ చూద్దాం వెయిట్ చేద్దాం అనే టైంలోకి ఇంకా నేను కథలు వింటున్నాను అజయ్ మూవీ చేస్తున్నాడని తెలిసింది ఓకే సో పెద్ద హిట్ అయింది అంటే తర్వాత రిగ్రెట్ అయ్యారా మేబీ చేసి ఉంటే బాగుంటుంది అంటే నేను రిగ్రెట్ అవ్వలేదు ఎందుకంటే కార్తికేయ కూడా చాలా బాగా చేశాడు దాంతోపాటు అంటే ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ సూట్ అవుతుంది అది నాకు ఎంతవరకు సూట్ అయ్యేదో నాకు తెలియదు కథ విన్నప్పుడు బాగుంది నాకు సూటబిలిటీ కూడా ఇంపార్టెంట్ సో అంటే సూట్ అయ్యేదా కాదా అనే ఒక డైలమా ఉండేది ఇంకోటి ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు అండి కార్తికేయ సీరియల్స్ చేసినప్పుడు మీకు చాలా మూవీ ఆఫర్స్ వచ్చాయి బట్ సీరియల్స్ చేస్తూ మూవీలోకి రాలేరు కదా సో అలా మీరు వదిలేసుకున్న చాలా ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు అంటే నాకు సీరియల్స్ చేసేటప్పుడు ఆపర్చునిటీస్ వచ్చాయి బట్ ఏంటంటే నాకు అంటే బాగా అంటే కిక్కి క్యారెక్టర్స్ అని రాలేదు అంటే నాకు అనిపించింది అంటే అప్పుడు చెప్పాను కదా నేను అనుకున్న క్యారెక్టర్స్ రాలేదని ఒక అది ఉండేది సో అందుకే నేను పెద్ద మూవ్ అవ్వలేదు మూవీస్ బట్స్ ఓకే అంత ఆ టైం వేస్ట్ చేసి ఆ టైం స్పెండ్ చేసి కూడా ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్ అంటే ఏం లేదు అంటే ఇక్కడ యా కంబ్యాక్ అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మనం ఒక స్ట్రాంగ్ ఒక దాన్ని బిలీవ్ చేస్తాం బిలీవ్ చేయాలంటే ఇప్పుడు మనం ఒక వర్క్ని ఈ మూవీ చేయాలంటే స్ట్రాంగ్ ఆ క్యారెక్టర్ని బిలీవ్ చేయాలి అప్పుడే మనం 100% ఎఫర్ట్ ఇవ్వగలుగుతాం సో దానికి సూటబిలిటీ కూడా అవసరం సో అలాగా దీనికి అలెగ్జాండర్ నేను చేసుంటే అప్పుడు ఎలా ఉండేది అంటే ఆడియన్స్ ఏంటి సూపర్గా చేశాడు బాగుంది అనొచ్చు బట్ నాకు చెప్పినప్పుడు అంత కథ లేదు కొంచెం కథే ఉంది ఒక లైన్ మాత్రమే ఉండే అది సో అందుకే నాకు డెసిషన్ మేకింగ్ కొంచెం కష్టం అండి నేను నాకు యాక్చువల్గా చిరంజీవి గారు అంటే ఇన్స్పిరేషన్ అంటే ఎలా అంటే సింపుల్ ఇన్స్పిరేషన్ కాదు నేను మూవీకి వచ్చినప్పుడు అంటే నేను మూవీకి వద్దాం అనుకున్నప్పుడు సీరియల్స్ నుంచి స్టార్ట్ చేశాను జర్నీ సీరియల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే అప్పటికి నేను ఏ పెద్దగా నేను ట్రైన్డ్ యాక్టర్ కాదు సరే ఇలా ఇవ్వచ్చు ఆ తర్వాత ఈవెన్ మొగల్ రేకులు టైంలో మాత్రం చాలా కన్ఫ్యూజన్స్ ఉండే ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అది ఇది అంటే ఇప్పుడు ఆ టైంలో మాకు మనకి గుర్తుండేది నాకు గుర్తొచ్చేది అని చిరంజీవి గారు ఆ మూవీలో ఇలా ఇచ్చాడు ఎక్స్ప్రెషన్ ఈ మూవీలో ఇలా ఇలా అంటే అది అక్కడ అని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండే నాకు సో యాక్టింగ్లో అది మొగల్ రేకులు వరకు కొంచెం ఎక్కువ ఉండేది తర్వాత మెల్లిమెల్లిగా నేను ఎందుకు తగ్గించానంటే ఇమిటేషన్ అవుతుంది అంటే ఇమిటెడ్ కాదు అది ఇమిటేషన్ కూత కాదు తెలియని అంటే పడుతుంది ఉంటుంది అది అంటే అఫ్కోర్స్ ఆయన లాగా అసలు ఎప్పటికీ చేయలేము అది వేరే విషయం కానీ బట్ ఇంకా చిరంజీవి గారి తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అనేవి అంటే నా మా టైంలో ఎప్పుడు అంటే మేము ఇంటర్మీడియట్ మేము అప్పుడు 10th క్లాస్ చేసినప్పుడు ప్రేమదేశం మూవీస్కి అందరు వెళ్తే సారీ నేను డిగ్రీలో ఉన్న ప్రేమదేశం అంటే అట్లాంటి మూవీస్కి వెళ్తే నేను మాత్రం ఎక్కడో చిరంజీవి గారి మూవీని పాత మూవీ అయినా సార్ థర్డ్ టైం ఫోర్త్ టైం వేసుకుని చూసి అంటే చూసేవాళ్ళం పక్క థియేటర్లో అలాంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏదో డాన్స్ కానీ అంతే యా అంటే ఇన్స్పైరింగ్ సో ఈ మూవీ షాదీ ముబారక్ ఉంది కదా దిస్ మూవీ అండ్ ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ స్టోరీ లైన్స్ సిమిలర్గా ఉన్నాయని టాక్స్ ఉంది వాట్ డు యు సే ఎన్ని సార్లు చెప్పాను అది అందరికి అచ్చా ఇట్స్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అయితే అంటే ఆఫ్ కోర్స్ బట్ అంటే విన్నాను నేను కూడా విన్నాను బట్ అది ఏదైనా పాయింట్ కలవచ్చు బట్ వీఆర్ అంటే మనం ఎప్పటి నుంచో కథలో ఉన్నాం కదా సో వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ స్క్రిప్ట్ సో ఏదైనా పాయింట్ కలిసి ఉండొచ్చు నేను కూడా అదే విన్నాను అంతే విన్నాను నాకు అంత మించి యాక్సిడెంటల్లీ ఆ పాయింట్ కలిసి ఉండొచ్చు బట్ స్టోరీ లైన్స్ డిఫరెంట్ ఉండొచ్చు యా వి డోంట్ నో అంటే అంటే మన మూవీ రెడీ టు రిలీజ్ అండ్ వి ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ మూవీ ప్రొడ్యూసర్ రాజు గారు ఆల్సో కాన్ఫిడెంట్ సో పెద్దగా నేను రియాక్ట్ అవ్వలేదు తనకి చేయడానికి కూడా ఏం లేదు కదా తెలుసు అది కరెక్ట్ కాదు కూడా తెలియదు కదా కరెక్ట్ ఇట్స్ జస్ట్ టాక్ అన్నమాట
మొగలి రేకుల సీరియల్ తర్వాత గ్యాప్ వచ్చింది కదండి, ఈ గ్యాప్ లో మీకు ఎవరైనా సెలబ్రిటీస్ కాల్ చేసి సాగర్ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏ మూవీస్ చేయట్లేదు, సీరియల్స్ చేయట్లేదు అని ఎవరైనా అడిగారా? అంటే చాలామంది అడిగారు. చిరంజీవి గారు మదర్ కూడా అడిగారు. చిరంజీవి గారి మదర్కి బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఆర్కే నాయుడు. ఏంటన్నమా చేయట్లేదు ఏంటి సీరియల్స్, ఈ తర్వాత నెక్స్ట్ ఏంటి అని చాలా అడిగారు. అంటే మూవీస్ గురించి చెప్పాను. అందరూ ఆల్మోస్ట్ అంటే కనబడిన ప్రతి ఒక్కరూ అడిగారు వాట్ నెక్స్ట్, ఏం చేస్తున్నారు. జయసుద గారు కానివ్వండి, అండ్ ఈవెన్ జబర్దస్త్లో ఉన్న చాలామంది అడిగారు అంట, ఏంటన్నా నెక్స్ట్ ఏంటి. మూవీస్ మీద సో తెలుసు చాలామందికి. ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత మొగల్ దగ్గర నుంచి బయటకు వచ్చానంటే డెఫినెట్గా ఏదో ఒక సీరియల్ చేస్తూ అంటే చేస్తుండడమో లేకపోతే మూవీ ఉంటాడో అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. నేను గ్యాప్ తీసుకునే విషయం ఎవరికి తెలియదు. అందరూ కొన్ని రోజులు అడిగారు, ఒక వన్ ఇయర్ తర్వాత అడిగారు, ఏంటి అబ్బాయి అసలు ఏదో చేస్తున్నావు అనుకుంటున్నాను, ఏం లేదు ఏంటంటే ఇంకా ఏంటి ఇక్కడ ఇక్కడ అని. సో అలా అప్పుడే అంటే నెక్స్ట్ మూవీస్ మీరు అంటే పిక్ చేసుకోవాలి అంటే ఎలాంటి స్టోరీస్ ప్రిఫర్ చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ స్టోరీ లైన్? చెప్పారు కదా కేజీఎఫ్. కేజీఎఫ్ ఫ్యాన్స్ డిమాండ్ అని అడుగుతున్నా. అంటే కేజీఎఫ్ లాంటి క్యారెక్టర్ కాదు, సమ్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ లైక్ అలాంటివి ఆర్కే నాయుడు. అంటే కొంచెం మోటివేట్ అయ్యే క్యారెక్టర్ మెసేజ్. అంటే మెసేజ్ అంటే సినిమా అనేది మనం టోటల్గా మెసేజ్ ఇస్తే తీసుకోరు, దానికి ఒక కమర్షియల్ దానికి ఫ్లేవర్ చేస్తూ కొంచెం ఏదైనా. ఓకే, సో మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు, కమర్షియల్ ఆస్పెక్టా లేదు మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్? నేను పక్కా కమర్షియల్కి ఇస్తాను, ఎందుకంటే నాకు కమర్షియల్ సినిమాలు ఇష్టం. నేను బేసిక్గా ఏంటంటే నేను కమర్షియల్ సినిమాలు ఇష్టం అయినా సరే షాదీ చేశాను, బికాజ్ అంటే నాకు కొంచెం వేరియేషన్ కోసం. బట్ బేసిక్గా నాకు ఐ లైక్ కమర్షియల్ స్క్రిప్ట్స్. ఐఎమ్ ష్యూర్ షాదీ ముబారక్ టీజర్ చూసాక అండ్ రెస్పాన్సెస్ చూసాక ఐఎమ్ వెరీ ష్యూర్ ఇట్ ఈస్ సూపర్ హిట్ అవుతుంది అనేసి. అండ్ టు యూ అండ్ మీ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలని వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో అదే గైస్, చూసారు కదా షాదీ ముబారక్ హీరో సాగర్ గారితో ఇంటర్వ్యూ. వీ హోప్ యూ లైక్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ షోస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.